ఇప్పుడు మీరు వినబోతున్నటువంటి పాటలకి పదకర్త శ్రీ జాలాది గారు. తెలుగు సినీ జానపద సాహిత్యంలో కవిరాజు, కొసరాజు గారి తర్వాత అంతఖ్యాతిని పొందిన తెలుగు సినీ గేయ కవి శ్రీ జాలాది గారు. పూర్తి పేరు జాలాది రాజారావు. 1932 ఆగస్టు 9వ తేదీన కృష్ణా జిల్లా గుడివాడలో జన్మించారు. శ్రీకాకుళంలో ఉద్యోగం చేస్తూ అక్కడ కొండజాతి వారి సావాసంతో జానపద సాహిత్యంపై పట్టు సాధించారు. ఉద్యోగానికి రాజీనామా చేసి గుడివాడలో స్థిరపడ్డారు. దర్శకులు పి చంద్రశేఖర్ రెడ్డి గారి ప్రోత్సాహంతో పల్లెసీమ చిత్రంలో తొలి గీతాన్ని రాశారు. సుమారు 1000కి పైగా పాటలు రాసిన జాలాది గారు నంది పురస్కారాన్ని కూడా అందుకున్నారు. ఏమాటగా మాట చెప్పుకోవాలి, ఈ తరం శ్రీశ్రీ అని చెప్పుకోదగ్గ గేయ రచయిత శ్రీ జాలాది గారు. ఆయన తెలుగు చలనచిత్రాల్లోని పలు గీతాలకు అందించిన సాహిత్యం ప్రభాత స్మరణీయం. ముఖ్యంగా జాలాది గారి పేరు చెప్పుకుంటే తెలుగు జాతికే కాదు యావత్ భారత జాతికి గుర్తొచ్చే పాట మేజర్ చంద్రకాంత్ చిత్రంలో బాలు గారు పాడిన అజరామరమైన దేశభక్తి గీతం. ఈ పాటకి కీరవాణి గారు సమకూర్చిన వాద్య సమ్మేళనం అపూర్వం, అనితర సాధ్యం. పుణ్యభూమి నాదేశం నమో నమామి అన్న జాలాది గారి దేశభక్తి గీతంతో మన ముందుకొస్తున్నారు. ఆ పాటకి ప్రాణం పోసిన మన బాలు గారు. ఆయన పాడగా విని సదాస్మరణీయం అని మీరనుకుంటే చాలు, ఆ పాట మరో 1000 ఏళ్లు బ్రతుకుతుంది. వేదికపైకి ఆహ్వానిస్తున్నాము శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, అలాగే పాడుతా తీయగా బృందం. పుణ్యభూమి నాదేశం నమో నమామి, ధన్యభూమి నాదేశం సదా స్మరామి. పుణ్యభూమి నాదేశం నమో నమామి, ధన్యభూమి నాదేశం సదా స్మరామి. నన్ను కన్న నాదేశం నమో నమామి, అన్నపూర్ణ నాదేశం సదా స్మరామి. మహామహుల కన్న తల్లి నాదేశం, మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నాదేశం. పుణ్యభూమి నాదేశం నమో నమామి, ధన్యభూమి నాదేశం సదా స్మరామి. అదిగో ఛత్రపతి భజమెత్తిన ప్రజాపతి, మతోన్మాద శక్తులు చురకత్తులు ఝళిపిస్తే మానవతుల మాంగళ్యం మంట గలుపుతుంటే, ఆ క్షుద్ర రాజకీయానికి రుద్ర నేత్రుడై లేచి మాతృభూమి నుదుటిపై నెత్తుటి తిలకం దిద్దిన మహావీరుడు, సార్వభౌముడు. అడుగో అరిభయంకరుడు కట్ట బ్రహ్మనా, అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన. అడుగో అరిభయంకరుడు కట్ట బ్రహ్మణ, అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన. ఒరే ఎందుకు కట్టాలి రసిస్తు, నారు పోసావా, నీరు పెట్టావా, కోత కోసావా, కుప్ప నూర్చావా? ఒరే తెల్ల కుక్క, కష్ట జీవుల ముష్టిమెతుకులు తిని బతికే నీకు శిస్తు ఎందుకు కట్టాలిరా? అని పెళ్ళ పెళ్ళ సంకెళ్ళు తెంచి స్వరాజ్య పోరాటమించి ఉరి కొయ్యల ముగ్గు పాలు తాగాడు, కన్న భూమి ఒడిలోనే ఒరిగాడు. పుణ్యభూమి నాదేశం నమో నమామి, ధన్యభూమి నాదేశం సదా స్మరామి. నన్ను కన్న నాదేశం నమో నమామి, అన్నపూర్ణ నాదేశం సదా స్మరామి.
అదిగదిగో ఆకాశం భళ్ళున తెల్లారి వస్తున్నాడదిగో మన అగ్గిపిడుగు అల్లూరి. ఎవడు రానా భరత జాతిని కప్పమడికిన తుచ్చుడు, ఎవడు ఎవడా పొగరు పట్టిన తెల్ల దొరగాడెవ్వడు, బ్రతుకు తెరుగుకు దేశమొచ్చి బానిసలుగా మమ్ము నెంచి పన్నులడిగే కొమ్ములొచ్చిన తమ్ములెవటికి వచ్చరా. బడుగు జీవులు భగ్గుమంటే ఉడుకునెత్తురు ఉప్పెనైతే ఆ చంద్ర నిప్పుల కండ్రగొట్టలి పన్ను గడ్డతది చూడరా. అన్నామందెందొర అల్లూరిని చుట్టుముట్టి మంది మార్పల నెట్టి మరపి రంగులెక్కుబెట్టి వంద గుళ్ళు ఒక్కసారి పేల్చితే వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం అన్నది అజాదు హిందు ఫౌజ్ దడపతి నేతాజీ అఖండ భరత జాతి కన్న మరో శివాజీ సాయుధ సంగ్రామమే న్యాయమని స్వతంత్ర భారతామని మన స్వర్గమని ప్రతి మనిషి ఒక సైనికుడై ప్రాణార్పణ చెయ్యాలని హిందు ఫౌజ్ జై హిందని నడిపాడు. గగన సిగల కెగసి కనుమరుగైపోయాడు జోహా జోహా సుభాష్ చంద్ర బోస్ జోహా జోహా సుభాష్ చంద్ర బోస్. గాంధీజీ కలలు గన్న స్వరాజ్యం సాధించే సమరంలో అమర జ్యోతులై వెలిగే ధృవతారల కన్నది ఈ దేశం, చరితార్థుల కన్నది నా భారతదేశం. నా దేశం పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. ధన్యవాదం. జాలాది గారి గురించి ఇంతకుముందు నేను చెప్తూ ఏతమేసి తోడిన పాట గురించి చెప్తూ ఆయన బ్రాండ్ జానపదం కొన్ని వేరే వేరే రకాల పాటలు కూడా రాశారు, వాటిని గురించి పాడినప్పుడు చెప్తాను అని. అది ఆయన బ్రాండ్లో అత్యద్భుతమైనటువంటి పాటగా గణుతికెక్కితే ఇది ఆయన రాయవలసిన పాట కాదు అని అందరూ అనుకుంటారు. ఎందుకంటే ఇది ఏ శ్రీశ్రీ గారో లేకపోతే మహా అప్పటికే లబ్ధ ప్రతిష్టలు అయినటువంటి అక్షరం మీద చాలా పలుకుబడి ఉండేటటువంటి వ్యక్తులు రాయవలసిన పాట అనుకుంటారు. కానీ ఈ పాట విన్న తర్వాత కూడా చెప్పకపోతే మాత్రం జాలాది రాసిన పాట అని తెలియదు. అతని సంగీత సాహిత్య చరిత్రలో ఆ అధ్యాయంలో అత్యద్భుతంగా నిలిచిపోయేటటువంటి ఒక రచనా సృష్టి అతను రాసినటువంటి పాట. నాకు నా ఒక గాయకుడిగా నా సంగీత చరిత్రలో కూడా నన్ను నిలబెట్టిన పాట, నిలబెట్టే పాట, మనం అందరం ఆనందించే పాట. స్వరాభిషేకం వేదిక మీద పాడినందుకు గర్వపడుతూ విని అభినందించిన మీ అందరికీ శిరస్సు వంచి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ.